ఇది బీబీసీ సహాయ సామాగ్రితో గాజా చేరుకున్న ట్రక్లు ఈ సాయం ఏ మూలకు సరిపోదంటున్న మొరాలిటీ పోలీసుల చేతిలో హింసకు గురైన యువతి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన డాక్టర్లు అక్టోబర్ ఒకటిన తెహ్రాన్ మెట్రోలో కుప్పకూలినప్పటి నుంచి కోమాలో ఉండిపోయిన అర్మిత గెరావంట్ మణిపూర్ పరిణామాల రీత్యా బీజేపీతో ఇక పొత్తు ఉండదన్న మిజోరం ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ కోర్టు డాక్యుమెంట్లు లీక్ చేశారన్న కేసులో ఇమ్రాన్ ఖాన్ ఖాన్పై నేరారోపణలు అవినీతి కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని కరాచీలో వైభవంగా నవరాత్రి వేడుకలు పెరుగుతున్న ధరలతో పండుగ కళ ఈసారి కాస్త తగ్గిందంటున్న భక్తులు గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయి ఉత్తర గాజాలోని పాలస్తీనీయులంతా దక్షిణం వైపు వెళ్లిపోవాలని హెచ్చరించిన ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ ప్రాంతం పైన కూడా బాంబులు కురిపిస్తోంది దక్షిణ గాజాలోని కాన్యోనిస్ట్లో ఉన్న బీబీసీ ప్రతినిధి అక్కడ ఇజ్రాయెల్ బాంబులు ఫిరంగులు రాత్రంతా పడుతూనే ఉన్నాయని చెప్పారు వీటిలో కొన్నైతే ఒక ఆసుపత్రికి కేవలం వంద మీటర్ల దూరంలోనే పడ్డాయని ఆయన అన్నారు ఉత్తర గాజాలోని వాళ్లంతా దక్షిణం వైపు వెళ్లిపోవాలని వారం కిందే ఇజ్రాయల్ హెచ్చరించిందన్న సంగతి తెలిసిందే నుంచే ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ మొదలవుతుందని భావించారు మరోవైపు ఇజ్రాయెల్లోకి హమాస్ రాకెట్లను ప్రయోగించింది గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ వందలాది లక్ష్యాలపై జరిపిన వైమానిక దాడుల్లో నాలుగు వందల ముప్పై ఆరు మంది మరణించారని హమాస్ మంత్రివర్గం వెల్లడించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది ఈ నెల ఏడున ఇజ్రాయెల్లో హమాస్ పాల్పడ్డ దాడుల్లో పద్నాలుగు వందల మందికి పైగా మరణించారు తాజాగా గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారి సంఖ్య రెండు వందల ఇరవై రెండు అని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది మరోవైపు ఈ మిలిటరీ ఆపరేషన్‌లో తరువాతి దశ త్వరలోనే మొదలవుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ అన్నారు. తమ సైనిక చర్య మూడు నెలల పాటు కొనసాగుతుందని దీని ద్వారా హమాస్ను పూర్తిగా తుడిచిపెడతామని ఆయన అంటున్నారు. గాజాలోని పరిస్థితులపై బీబీసీ ప్రతినిధి డేవిస్ వైర్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలుచివేయొచ్చు. గాజాలో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. సెంట్రల్ గాజాలోని అల్-అక్సా ఆసుపత్రిలో చేర్పిస్తున్న ఈ క్షతగాత్రులంతా ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని హెచ్చరించిన ప్రాంతం బయటి వాళ్లే ఈ బాధితులు ఎక్కడి నుంచి వచ్చిన వారో తెలియదు కానీ వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కనీసం పది మంది చిన్నారుల మృతదేహాల దృశ్యాలు మేము చూపించలేనంత ఇబ్బందికరంగా ఉన్నాయి పొద్దు పొడిచినప్పటి నుంచి హాస్పిటల్ అవర్నంతా శవాలతో నిండిపోయింది ఇక్కడే రిఫ్రిజిరేటర్లలో ఇప్పటికే నిండిపోయిన మృతదేహాలకు ఇవి అదనం మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో కప్పడానికి తెల్లగుడ్డలు కూడా లేవు వ్యూహాత్మక దాడులుగా చెప్పుకుంటూ అక్టోబర్ ఏడున హమాస్ పాల్పడ్డ ఊచకోతకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలుపెట్టింది గాజా స్ట్రిప్లోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మరుభూమిలా కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో ప్రాణనష్టం వేలల్లో ఉందని అంటున్నారు గాజా నుంచి ఇప్పుడు ఎవ్వరూ బయటకు వెళ్ళలేకపోతున్నారు అయితే ఆదివారం ఈజిప్టు నుంచి రఫా బార్డర్ గుండా డజన్కు పైగా ట్రక్కులు గాజాలోకి ఆహారం మందులు తీసుకుని వచ్చాయి శనివారం వచ్చిన ఇరవై ట్రక్కులకు ఇవి అదనం అయితే ఇవి ఏ మూలకు సరిపోవని ఇక్కడున్న ఇరవై లక్షల మందికి ప్రతిరోజు ఐదు వందల ట్రక్కుల సామాగ్రి అవసరమని ఐక్యరాజ్య సమితి తెలిపింది మాకున్న సమాచారం మేరకు ఇక్కడి మౌలిక వసతుల్లో ముప్పై శాతం ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా దక్షిణ ప్రాంతానికి పారిపోయి వచ్చిన వారంతా ఉత్తర గాజాలో ఇంకా బాంబులు పడుతున్నప్పటికీ ఇప్పుడు తమ ఇళ్ల వైపు మళ్ళుతున్నారని యుఎన్ తెలిపింది రోజు ఇన్సులిన్ అందకపోతే కొంతమంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు గాజాలో ఇప్పుడు యాభై వేల మంది గర్భవతులున్నారు వాళ్లంతా ప్రాణాలతో మిగిలి ఉండాలంటే నీరు చాలా చాలా అవసరం మానవీయ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అయితే ఇప్పుడు పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది తమ వైమానిక దాడుల లక్ష్యం పూర్తయిన తర్వాత గాజా నేలపైన పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సైన్యాలతో యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయిల్ సర్వసన్నద్ధంగా ఉంది హమాస్ను గట్టిగా దెబ్బతీసి బలహీనపరచాలంటే ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ మొదలుపెట్టాల్సిందే అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఈ ప్రాంతంలోనే తన బలాధిక్యతను చాటాలన్నా ప్రపంచానికి తన శత్రువులకు తన సత్తా ఏంటో చూపాలన్నా ఇలా చేయాల్సిందే మరికొద్ది రోజుల్లోనే అది మొదలవుతుందని నేను అనుకుంటున్నా కానీ గాజా నేలపైన ఆక్రమణ మొదలు పెడితే ఈ సంఘర్షణ విస్తృత ప్రాంతంలోకి వ్యాపిస్తుందని ఇజ్రాయెల్కు తెలుసు వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా నగరం జెనీన్లో ఒక దాడికి సిద్ధమవుతున్న హమాస్ సెల్ను దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించింది దక్షిణ లెబనాన్లో సరిహద్దులో ఘర్షణ తర్వాత ఇందులో జోక్యం చేసుకోవద్దని హిజ్బుల్లా దళాలను వారికి సాయం చేస్తున్న ఇరాన్ను ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు హెజ్బుల్లా ఈ యుద్ధంలోకి దిగాలని నిర్ణయించుకుంటే అది వారి జీవితంలోనే అతిపెద్ద తప్పు అవుతుందని వారిపై ఎవ్వరూ ఊహించనంత బలంగా దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు ఒక వాస్తవం ఏంటంటే గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న రెండు వందల మందికి పైగా ఇజ్రాయిలీ విదేశీ బందీల పరిస్థితి ఏమవుతుందనేది మాత్రం నేతన్యాహు చేతిలో లేదు ఇజ్రాయిల్ ఆక్రమణకు దిగితే అది బందిర ప్రాణాలకు మరింత ముప్పవుతుందని వారి కుటుంబాలు భయపడుతున్నాయి మరో అప్డేట్ చూద్దాం ఈశాన్య రాష్ట్రం మిజోరంలో వచ్చే నెల ఏడున ఎన్నికలు జరగనున్నాయి జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లతో పాటు అధికార మిజో నేషనల్ ఫ్రంట్ విపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ బరిలో ఉన్నాయి బీజేపీ పాలిత మణిపూర్లో ఇటీవల చెలరేగిన హింస ప్రభావం క్రైస్తవులు ఎక్కువగా ఉండే మిజోరంలో చాలా ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా ఎన్డీఏలో భాగమే బీజేపీతో దోస్తీ చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జోరం థాంగా ఇప్పుడు కట్టిఫంటున్నారు బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దాని కారణాలేంటో కూడా వివరించారు సార్ థ్యాంక్ యూ ఫర్ టైమ్ సో యువర్ పార్ట్ మీరు నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగంగా ఉన్నారు ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకు రానున్నారు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఆ సభలో మీరు కూడా ఆయనతో వేదిక పంచుకుంటారా నో షేర్ స్టేజ్ విత్ హిమ్ దే అండ్ పీపుల్ లేదు నేను ఆ సభలో పాల్గొనను ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు మిజోరాం ప్రజలంతా క్రైస్తవులు మణిపూర్లో మైతీలు కొన్ని వందల చర్చలు తగలబెట్టారు మేము అలాంటి భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఈ సమయంలో బీజేపీ పట్ల సానుభూతి ప్రదర్శిస్తే మా పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అందుకే ప్రధానమంత్రి కానీ నేను కానీ ఎవరి సభలు వాళ్లే పెట్టుకుంటే ఇద్దరికీ మంచిది పార్టీ విచ్ ఇస్ ఇన్ అలయన్స్ మీ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కదా లెవెల్ ఎస్ వెల్ వెల్ ఇన్ సెంట్రల్ వీ హ్ సేమ్ కేంద్రంలో మేమంతా ఒకే గ్రూపులో ఉన్నాం ఎందుకంటే మీకు కూడా తెలుసు గతంలో ఎన్డీఏ యూపీఏ ఇప్పుడు ఇండియా కూటములు ఉండేవి మేము గత ముప్పై నలభై ఏళ్ళ కాలంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన వాళ్ళం అందుకే మేము యూపీఏలో భాగం కాలేం గ్రూప్ ఆఫ్ ది యూపీఏ సో ఇఫ్ 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 సంథింగ్ లైక్ దిస్ వర్ టు హ్యాపెన్ మీ రాష్ట్రం బంగ్లాదేశ్ మియన్మార్ సరిహద్దుల్లో ఉంది మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మీ రాష్ట్రానికి మరింత మంది శరణార్థులు రావడాన్ని అంగీకరిస్తారా ఇన్ యు నెక్స్ట్ టర్మ్ ఇఫ్ దట్ వర్ టు హ్యాపెన్ వెల్ వెర్ ఇజ్ అ హ్యూ వారి పట్ల సానుభూతిని ప్రదర్శించడంలో మానవతా దృక్పథం ఉంది ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా వాళ్ళను మెడపట్టి బయటికి గెంటేయలేం కదా ఉదాహరణకు బంగ్లాదేశ్ శరణార్థులంతా మిజోలే మణిపూర్ వాళ్ళంతా మా ప్రజలే వాళ్ళు మేము అంతా దాదాపు ఒకే భాష మాట్లాడే వాళ్ళం మణిపూర్ వాళ్ళు కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు మియన్మార్ వాళ్ళు కూడా కావచ్చు ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా మా మియన్మార్ పాకిస్తాన్లోని కరాచీ నగరంలో హిందువులు నవరాత్రి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు నగరంలో వివిధ ఆలయాల వద్దకు చేరుకున్న భక్తులు గర్బాడుతూ రామ్లీలా ప్రదర్శిస్తూ సందడిగా నవరాత్రి జరుపుకుంటున్నారు బీబీసీ ప్రతినిధి షుమాయిలా ఖాన్ అందిస్తున్న కథనం కరాచీలోని హిందువులు నవరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు పండుగ రోజు భక్తులంతా పెద్ద ఎత్తున స్వామినారాయణ ఆలయం వద్దకు చేరుకుంటారు ఈ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి వారం ముందు నుంచే పండగ హడావుడి మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు గర్భాన్ని నిర్వహిస్తాం ఈ అమ్మాయిలు చూస్తే సందడేలా ఉందో మీకే అర్థమవుతుంది మహిళలంతా ఎంతో అందంగా ముస్తాబై ఈ వేడుకల్లో పాల్గొంటారు పెరిగిపోతున్న ధరల కారణంగా ఈసారి చాలా మంది కొత్త బట్టలు కొనుక్కోలేకపోయారు ఈసారి నవరాత్రికి పాత బట్టలే వేసుకున్నాం చాలా అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కుంటున్నాం తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు దాదాపు పదిహేను వందల మంది హిందువులు ఇక్కడికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు గర్భ ఆడతారు గర్భ ఆడిన తరువాత వేదిక దగ్గర రామ్లీలా కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వేషం వేస్తున్నాడు పవన్ యాక్చువల్లీ చెడు మీద మంచి విజయం సాధించటమే ఈ నాటకం వెనుక ముఖ్య ఉద్దేశం శ్రీరాముని గుణగణాలు అందరూ తెలుసుకుని ఆయన మార్గంలో నడవాలనే ఆలోచనతోనే నవరాత్రి వేడుకల్లో ఈ నాటకం వేస్తాం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి స్వామినారాయణ ఆలయం వద్ద ప్రతి నవరాత్రి వేడుకలకు రామ్లీలా ప్రదర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఇది వాళ్ళ బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం బాయ్